భూమిపై నిరంతరము జరిగే క్రమక్షేము రవాణా నిక్షేపణ కార్యక్రమంలో నదులు హిమనీ నదాలు పవనాలు సముద్ర తరంగాల మాదిరిగానే అంతర్భూజలము కూడా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో ప్రత్యేక పరిస్థితుల్లో భూ అంతర్భాగంలో పనిచేస్తూ భూ ఉపరితలంపైన కొత్త భూస్వరూపాలను ఏర్పరుస్తున్నది ఈ వీడియోలో మనం అంతర్భూజల చర్యల ద్వారా ఏర్పడుతున్న భూస్వరూపాలను గురించి తెలుసుకుంటాము భూమిపై వర్షం పడినప్పుడు కొంత భాగం నీరు ఆవిరి రూపంలో తిరిగి వాతావరణంలో కలిసిపోతుంది చెట్లు చేమలు భూమి పీల్చుకున్న నీరు అనూహ్య పరిస్థితులు అంతర్భూజలంగా మారి వివిధ భూస్వరూపాల కారణమవుతున్నది భూపటాలములో ఉపరితలానికి కొద్ది లోతులో నిలువున్న నీటిని అంతర్భూజలమని పిలుస్తారు వర్షపాతము ఎక్కువగా ఉండి ఒండ్రుమట్టి నేలలు అధికముగా ఉండే గంగా సింధు మైదాన ప్రాంతంలో అంతర్భూజలము ఎక్కువగాను వర్షపాతము తక్కువగా ఉండి గట్టి నేలలు ఎక్కువగా ఉండే రాయలసీమ ప్రాంతంలో అంతర్భూజలము తక్కువగాను ఉంటుంది నీటిని పీల్చుకునే శక్తిని బట్టి శిలలను రెండు రకాలుగా విభజిస్తారు అవి ప్రవేశయోగ్య శిలలు అప్రవేశయోగ్య శిలలు అవక్షేప శిలలు నీటిని పీల్చుకొని తమ గుండా ప్రవహించడానికి అనువుగా ఉంటాయి శుద్ధ మొదలైన అవక్షేప శిలల్లో ఈ ఉంటుంది వీటిని ప్రవేశయోగ్య శిలలు అంటారు నీరు ప్రవహించడానికి అవకాశం లేకుండా శిలల్లో ఖనిజ పదార్థాలు తటస్థంగా ఉంటే అట్టి శిలలు నీటిని పీల్చుకోలేవు అగ్నిశిలల్లో ఈ గుణం ఉంటుంది వీటి ద్వారా నీరు ప్రవహించదు అందుచే వీటిని అప్రవేశయోగ్య అంటారు అంతర్భూజలము యొక్క ఉపరితలాన్ని అంటారు భూమిలోకి గొట్టాలను దించినప్పుడు భూమి పొరల ఒత్తిడికి ఫౌంటైన్ మాదిరిగా నీరు చిమ్ముతుంది ఇట్టి బావులను ఫ్రాన్స్ దేశంలోని అనే చోట తొలుత కనుక్కున్నారు కాబట్టి వీటిని ఆర్టీషియన్ బావులని పేరు పెట్టారు మన రాష్ట్రంలో ఈ బావులు పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఎక్కువగా ఉన్నాయి మానవ ప్రయత్నము లేకుండా ప్రకృతి సిద్ధముగా కూడా అంతర్భూజలం ఊట మాదిరిగా అక్కడక్కడ భూమి ఉపరితలం మీదకు వస్తుంది వీటిని బొగ్గలు లేదా నీటి అని పిలుస్తారు కొన్ని బుగ్గల నుండి వేడి నీరు బయటికి వస్తుంది వీటిని వేడినీటి అంటారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వేడినీటి బుగ్గలు ఐస్లాండ్లోను న్యూజిలాండ్లోనూ ఉన్నాయి భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని పుత్తూరు వద్ద బెండ్రూ తీర్థమనే వేడినీటి బుగ్గ కలదు వర్షపు నీరు భూమిపై పడినప్పుడు వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాయువు కొంత వర్షపు నీటితో కలిసి కార్బనిక్ ఆమ్లంగా మారుతుంది ఇది సున్నపురాయిపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది సున్నపురాయిపై కార్బనిక్ ఆమ్లం జరిపే రసాయనిక చర్య ఫలితంగా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా కొన్ని భూస్వరూపాలు ఏర్పడడం వలన వాటిని ప్రత్యేకంగా కార్స్ట్ భూస్వరూపాలని పిలుస్తారు అంతర్భూజలం సున్నపురాయిపై జరిపే పనిని మూడు తరగతులుగా విభజిస్తారు వర్షపు నీరు భూమిలోకి ఇంకుతున్నప్పుడు రకరకాల లవణాల గల శిలలు నీటిలో కరుగుటను ద్రావణమంటారు ద్రావణ రూపములో ఉన్న లవణాలు అంతర్భూజల ప్రవాహములో కొట్టుకొని పోతాయి వర్షపు నీటిలో కరిగి ద్రావణ రూపము దాల్చిన సున్నపురాయి అనువైన ప్రదేశంలో నిక్షేపించబడే కార్యక్రమాన్ని అని పిలుస్తారు సున్నపురాయి ద్రావణములోని నీరు ఆవిరి కావడం వలన ప్రత్యేకంగా సున్నపురాయి నిక్షేపితమవుతుంది నిక్షేపించబడిన సున్నపురాయి మున్నగు లవణాలు శిలగా మారడాన్ని పాషాణీకరణమంటారు పై మూడు కార్యక్రమాల వలన నీటిలో కరిగి సున్నపురాయి శిథిలం కావడం వలన రకరకాల భూస్వరూపాలు ఏర్పడతాయి వాటిని క్రమక్షయ నిక్షేపణ భూస్వరూపాలుగా విభజిస్తారు వర్షపు నీటిలోను అంతర్భూజలములోను సున్నపురాయి కరిగి పల్లపు ప్రదేశంగా ఏర్పడితే దాన్ని సింక్ లేదా లేదా రంధ్రాలు అంటారు ఇవి విశాలంగాను లోతుగాను ఉంటాయి నిమజ్జనీకృత రంధ్రాలు గల ప్రాంతాల్లో క్రమక్షయం నిరంతరము జరిగితే అక్కడ రంధ్రము పెద్దదవుతుంది వాటిని డోలైన్స్ అని పిలుస్తారు డోలైన్స్ ఉన్న ప్రాంతములో నిరంతరము రసాయనిక చర్యల వలన ఉపరితలం నుంచి లోపల కలపడిన గరాటు ఆకారపు రంధ్రాలను స్వాలోహోల్స్ అంటారు సున్నపురాతి ప్రాంతములో ప్రవహించే నీరు తన గమ్యాన్ని మార్చుకొని పక్కకు ప్రవహించడం వలన ఆ ప్రాంతములో పొడి వాతావరణం ఏర్పడి అంతకుముందే స్వాలోహోళ్లు ఏర్పరిచిన గుహలు విశాలముగా ఉండి కందకాలుగా మారతాయి నిమజ్జనీకృత రంధ్రాలు మరియు డోలైన్లు ఒక్కొక్కసారి కృంగిపోయినప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద లోయలు ఏర్పడతాయి వాటిని యువాలాలు అంటారు అనేక యువాలాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఏర్పడే పెద్ద పెద్ద లోయలను పోల్జేలు అంటారు కార్స్ట్ ప్రాంత పైకప్పు కూలినప్పుడు ఒక్కొక్కసారి ఆ ప్రాంతంలో పైభాగం కొంతవరకు కూలిపోక సహజముగా ఉండి వంతెన వలె కనిపిస్తుంది దీనిని సహజ వంతెన అంటారు కొన్ని ప్రాంతాలలో భూ భాగంలో ప్రవహించే నీటికి అవరోధం ఏర్పడినప్పుడు ఆ నీరు భూమిపైకి వచ్చి వృత్తాకారంగా ఏర్పడి కాస్ట్ సరసగా మారుతుంది గుహలలో చుక్కల రూపములో పైనుండి నీటి చుక్కలు కింద పడుతున్నప్పుడు నీరు ఆవిరైపోయి కరిగి ఉన్న సున్నపురాయి గో పైకప్పుకు అంటుకొని చేతివేళ్ల రూపములో క్రమముగా కిందకు వేలాడుతుంది అట్లు ఏర్పడిన స్వరూపాన్ని స్టాలక్ టైట్ అంటారు స్టాలక్ టైట్ నుండి నీటి చుక్కలు కింద పడుతున్నప్పుడు నీరు ఆవిరై అక్కడ సున్నపురాయి నిక్షేపించబడి పాము పుట్టవలే పైకి పెరుగుతూ ఉంటుంది ఈ స్వరూపాన్ని స్టాలక్ మైట్ అంటారు ఒకే చోట ఏర్పడిన స్టాలక్టైట్ స్టాలక్మైట్లు క్రమక్రమంగా కలిసిపోయి ఒక స్తంభం వల్ల ఏర్పడుతుంది వీటిని పిల్లర్స్ అని పిలుస్తారు విశాఖపట్నానికి సమీపాన ఉన్న బొర్రా గుహలు సున్నప్రాయ్ వల్ల ఏర్పడినవి అక్కడ స్టాలక్ స్టాలక్మైట్సు స్తంభాలు విరివిగా ఉన్నాయి